అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెగ్యులర్ మరియు మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరపాల్సింది. అయితే ఈ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మాయి ప్రతాప్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ బెంచ్ ముందు నేటి విచారణ జాబితాలోకి 8వ నెంబర్గా చేర్చారు. దీంతో శుక్రవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరగకుండానే నాట్ బిఫోర్ మీ అని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ అన్నారు. ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా తాను అధ్యయనం చేయాల్సి ఉన్న నేపథ్యంలో వేరే బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్కు బదిలీ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ నెల 30న విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు స్కిన్ సమస్యతో బాధపడుతున్నారని, గత కొన్ని రోజులుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ఆపరేషన్ చేయాల్సి ఉందని హౌస్ మోషన్ పిటిషన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై 30న ఈ నెల 30న విచారణ జరిగే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు.